రెసిడెన్షియల్కి సంబంధించి ఏదైనా మనం యాక్షన్ తీసుకోవాలి అని అంటే నిజం అనేది మనకు తెలియాలి. ఆ నిజం అన్నది తెలుసుకునేదానికి, ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా పునరావృతం కాకుండా చూసుకునే దానికోసం కూడా ఏం చేయాలనే విషయం మీద వెంటనే ఒక స్టేట్ లెవెల్లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఇటువంటి స్టేట్ లెవెల్ ఎంక్వైరీ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాదాపుగా స్టేట్ లెవెల్కి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించిన నీరబ్ కుమార్ ప్రసాద్, కరికాల వల్లవన్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, కలెక్టర్, కమిషనర్, మెమరీ సెక్రటరీ, పొల్యూషన్ కంట్రోల్, అందరితో వాళ్ళతో ఒక కమిటీ రిపోర్ట్ వేయడం, దాని తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ ఇంటర్నల్ కమిటీ, మళ్ళీ వెదర్ కంట్రోల్ ప్రొసీజర్ అన్నది ఈ కంపెనీస్లో ఈ కంటైన్ చేయడం కోసం అని చెప్పి కరెక్ట్గా ఈ ఫాలో అవుతున్నారా లేదా, ఈ కంటైన్మెంట్ ఆఫ్ ఈ గ్యాస్కి సంబంధించి కంటైన్మెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్న కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి మళ్ళీ డిస్ట్రిక్ట్ ఇంటర్నల్ కమిటీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో కూడిన డిస్ట్రిక్ట్ ఇంటర్నల్ కమిటీ కూడా నలుగురు సభ్యులతో మళ్ళీ కూడా వేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నలుగురు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో, మెడికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రొఫెసర్స్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన నలుగురితో ఇంకొక కమిటీ కూడా మళ్ళీ వేయడం జరిగింది. టు స్టడీ ద ప్రజెంట్ సినారియో ఫ్రమ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఏ రకంగా ఇది కంటైన్ చేస్తున్నారు, దానికి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్ట్గా చేస్తా ఉన్నారా లేదా, ఇది కరెక్ట్ పద్ధతేనా లేదా అని చెప్పి మళ్ళీ వాళ్ళు స్టడీ చేయడం కోసం అని చెప్పి, వాళ్ళని అడ్వైస్ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీస్ నుంచి నలుగురు ప్రొఫెసర్లతో, ప్రొఫెసర్ బాలప్రసాద్, విఎస్ ఎస్వి నాయుడు, కెమికల్ ఇంజనీర్లు, మెటలర్జికల్ ఇంజనీర్లు, వాళ్ళతో నలుగురితో వేయడము, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూడు కమిటీలు, నేషనల్ ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని పిలిపించడము, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ లాజికల్కి సంబంధించి ఎక్స్పర్ట్ టీమ్ ఫ్రమ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని పిలిపించడం, మళ్ళీ 2 మెంబర్ సెంట్రల్ కమిటీ ఆన్ టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి అడ్వైజ్ చేయడం కోసం మన వాళ్ళని మళ్ళీ ఇంకొక కమిటీని కూడా మళ్ళీ పిలిపించడం, ఇన్ని కమిటీలు దాదాపుగా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంతవరకు చూస్తే ఆల్మోస్ట్ 10 రోజులు. ఈ 10 రోజుల్లోనే మనం స్పందించిన తీరు, వేసిన కమిటీలు ఒకసారి గమనించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా కులంకుశంగా ఎక్కడ కూడా పొరపాట్లు జరగకూడదు అనే ఉద్దేశంతో, ఏ ప్రక్రియలోనూ కూడా తప్పులు జరగకూడదు అన్న ఆలోచనతో యుద్ధ ప్రాతిపదికన కమిటీలు కాన్స్టిట్యూట్ కావడమే కాకుండా ఆ కమిటీలు కూడా రిపోర్ట్స్ డెలివర్ చేయడమే కాకుండా డెలివర్ చేసే కార్యక్రమం చేయకుండా టోటల్ కంటైన్మెంట్ స్ట్రాటజీ కూడా జరిగింది. ఈరోజు ఆ కంపెనీ నుంచి స్టైరిన్ అనే కెమికల్ టోటల్గా 13,000 టన్నులను 2 షిప్పుల ద్వారా ఏకంగా మొత్తం ఫ్యాక్టరీలో అసలు ఆ లిక్విడ్ అనేది లేకుండా పూర్తిగా పంపించగలిగాము అని అంటే నిజంగా షుడ్ అప్రిషియేట్ ఆల్ ది ఆఫీసర్స్ కాన్స్టిట్యూటెడ్ టు డూయింగ్ దిస్ ఫినామినల్ టాస్క్. అందరికీ కూడా నిజంగా ఈ గొప్ప కార్యక్రమం బాగా చేశారని చెప్పి కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతా ఉన్నా. ఇంట్లో ఇంకొక విషయం కూడా ఏమిటి అని అంటే, ఇందులో ఒక్కటంటే ఒక్క క్లియరెన్స్ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చింది కానే కాదు, ఒక్కటంటే ఒక్క క్లియరెన్స్ కూడా అసలు మన ప్రభుత్వం తరపు నుంచి అసలు సంబంధమే లేదు, అసలు మన ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇచ్చింది కాదు. ఇవన్నీ కూడా గతంలో ఇంతకుముందు ప్రభుత్వం, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగిన ఆయన ఫస్ట్ 1996లో ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుంచి, ఆ టైంలో ఈ ఎల్జీ కెమికల్స్ అనే కంపెనీ టేక్ ఓవర్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే 2015లో వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికేట్స్ అయితేనేమి
కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్స్ అయితేనేమి ఈ యూనిట్స్ కు సంబంధించి రెన్యువల్స్ కానీ ఈ సినీ యూనిట్స్ కు సంబంధించి ఎక్స్పాన్షన్స్ కానీ అన్ని కూడా ఆ ప్రభుత్వ హయాంలో వచ్చినట్టు. మన ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదు. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మనం మీ అధికారంలో ఉన్నప్పుడు మీరే చేశారని చెప్పి వేలెత్తి చూపించడం కానీ ఇంకొకటి కానీ ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. కేవలం మనం చేయాల్సింది ఏమిటి అన్న దాని మీదనే ఫోకస్ పెట్టాం, కమిటీలు వేశాం, ఏది ఏది పద్ధతిగా జరగాలో అని చెప్పి ఆ పద్ధతి ప్రకారమే జరిగించే కార్యక్రమాలు చేశాం. వెంటనే సిఎస్ కూడా నాతో పాటు సిఎస్ని కూడా తీసుకొచ్చాను, సిఎస్ని అక్కడే 3 రోజుల పాటు అక్కడే పెట్టాను. డీజీపీని కూడా మరుసటి రోజు నా దగ్గర నుంచి అక్కడే విశాఖపట్నంకి పంపించడం జరిగింది. వెంటనే అక్కడే కమిటీలు కూడా వేసి పూర్తిగా ఎక్కడ కూడా ఒకరిని మీద వేలెత్తి చూపించాలన్న తాపత్రయం కాకుండా చేస్తా ఉన్నది కరెక్ట్గా చేస్తా ఉన్నామా లేదా అన్న దాని మీదనే ధ్యాస పెట్టి పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంత మానవతా దృక్పథంతో ప్రదర్శించాము అని అంటే చనిపోయిన వాళ్ళు మొత్తం 12 మంది చనిపోతే 12 మందికి కూడా 10 రోజులు తిరక్క మునిపే జరిగిన ఇన్సిడెంట్ 7వ తారీఖు, ఈరోజు మనం 18వ తారీఖులో మనం మాట్లాడుతూ ఉన్నాం. వెంటనే ఈ 10 రోజుల వ్యవధిలోనే టోటల్ గా 12 మంది చనిపోతే 12 మందికి సంబంధించి టోటల్ గా ప్రతి ఒక్కరికి చనిపోయిన కుటుంబానికి ఎక్కడా ఇంతవరకు దేశంలో లేని విధంగా 1 కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఈ గ్యాస్ కు సంబంధించి ఈ ప్రభావిత గ్రామాలు అని చెప్పి కూడా అంటే ఎక్కడైనా కూడా ఈ గ్యాస్ రావడం వల్ల ఆ టైంలో తెల్లవారుజామున నిద్ర లేచి ఈ గ్యాస్ మాకు ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్పి పరిగెత్తిన సందర్భాలలో ఉన్న ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా స్ట్రెస్ కు లోనై వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చూసుకునే దానికోసం అని చెప్పి వెంటనే ఎఫెక్టెడ్ ఏరియాకు సంబంధించి మార్కింగ్ చేయించడం, ఆ మార్కింగ్ చేయించిన ఏరియాను వెంటనే వెంకటాపురము, వెంకటాద్రి నగరు, పద్మనాభపురము, ఎస్సీ బీసీ కాలనీలు, నందమూరి నగరు, ఆర్ఆర్ వెంకటాపురం అని చెప్పి అధికారులు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రావడం, వచ్చిన వెంటనే ఫీడ్బ్యాక్ కు సంబంధించి వచ్చిన వెంటనే ఆ మొత్తం వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ కూడా లోను కాకుండా ఉండేందుకు ఏకంగా 19,893 మంది దాంట్లో పిల్లలు పెద్ద అందరికీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకోసం వాళ్ళకు కూడా 10,000 రూపాయలు వెంటనే ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా కూడా ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హాస్పిటల్స్ కు సంబంధించి ఎవరైతే హాస్పిటల్స్ కు వెళ్తారో వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా ఎవరైనా 2 రోజులు మించి ఎవరైనా హాస్పిటల్లో కానీ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా పంపించమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వెంటిలేటర్ మీద ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 10,00,000 రూపాయలు కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ తరహాలో ఇంతగా స్పందించి ఇంతగా ఇచ్చిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు కూడా జరగల. అన్నిటిలో కూడా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అధికారులు నిజంగా స్పందించిన తీరు. 10 రోజుల్లోనే మనం బాధితులకు తోడుగా నిలబడుతూ మొత్తం చెప్పిన పద్ధతిలో ప్రకారం 10 రోజుల్లో ప్రతి బాధితుల్ని ఆదుకునే దానికోసం వాళ్ళందరికీ కూడా ఇస్తామన్న కాంపెన్సేషన్ ప్యాకేజ్ నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టడం, ఇది 10 రోజుల్లో కూడా జరగడం అన్నది కూడా నిజంగా గొప్ప కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే దాని కారణం ఏంటంటే ఎవరి మీదైనా కూడా దీంట్లో తప్పు జరిగింది అని రిపోర్ట్ వస్తే ఎవరిని ఉపేక్షించడం అనేది ఉండదు. వీళ్ళ వల్ల తప్పు జరిగింది అని అంటే మాత్రం ఎవరిని ఉపేక్షించడం అనేది ఉండదు, ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యాక్షన్ అనేది తీసుకునే కార్యక్రమం అన్నది ఎంత ట్రాన్స్పరెంట్ గా జరగాలి అని అంటే మనకు రిపోర్ట్ వచ్చి ఇప్పుడు రిపోర్ట్ ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది. మన కమిటీ చేసాం, సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్ కూడా ఉన్నాయి, వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్లు వస్తాయి. వచ్చిన తర్వాత మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్ని ఏదైతే ఉండాలో మన రిపోర్ట్లలో మనకు తెలుస్తాయి. ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులుగా మనం భావిస్తా ఉన్నాము, కంపెనీ ద్వారా జరిగిన తప్పులుగా మనం భావిస్తా ఉన్నాము అని చెప్పి మనకు రిపోర్ట్లు వస్తాయి.
మనకు ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ తో నేను 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 వినయ్కి మూడు మాట కూడా చెప్తాను, కలెక్టర్ గారికి మూడు మాట చెప్తాను. ఈ క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఒక వారం రోజులు టైం ఇచ్చి ఎవరైనా కూడా ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా కంపెనీ వాళ్ళని గురించి ఏదైనా కంపెనీకి కానీ ఎవరైనా అడగాలనుకుంటే అది కూడా క్వశ్చన్స్ కూడా మీరు రాయండి. ఆ క్వశ్చన్స్ ప్లస్ ఈ కమిటీ రిపోర్ట్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా కంపెనీస్ కు మనము క్లారిఫికేషన్స్ కోసం టైం క్లారిఫికేషన్స్ కోసం వాళ్లకు పంపిద్దాం. పంపించి వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళకు కూడా ఒక వారం రోజులు టైం ఇద్దాం, వారం రోజులు 10 రోజులు టైం ఇద్దాం. ఆ రిపోర్ట్లు వాళ్ళ దగ్గర నుంచి ఆ క్లారిఫికేషన్స్ కూడా వచ్చిన తర్వాత మన కమిటీ మనం వేసిన క్వశ్చన్స్ ప్లస్ మనకు ఈ వారం రోజుల్లో ఇంకా ఎవరైనా అడగాలనుకుంటే వాళ్ళు వేసిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కంపెనీస్ కు మనం పంపిద్దాం. వాళ్ళకి ఇంకొక వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి క్లారిఫికేషన్స్ ఇవ్వమని చెప్తాం. ఆ క్లారిఫికేషన్స్ కూడా వచ్చిన తర్వాత మన రిపోర్ట్స్ మన 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 టెక్నికల్ గా మన 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 కమిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంక్లూజన్ రిపోర్ట్స్ వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. ఆ కంక్లూడ్ చేసే కార్యక్రమం బహుశా మళ్ళీ మరో ఒక 3-4 రోజులు ఆ కంక్లూషన్ కార్యక్రమం కూడా మళ్ళీ తీసుకున్న తర్వాత అప్పుడు మనం వీళ్ళ మీద ఆ కంక్లూషన్ రిపోర్ట్స్ ఆధారంగా ఏం యాక్షన్ తీసుకోమని అనే రికమెండేషన్స్ వస్తాయో ఆ మాదిరిగా అప్పుడు రికమెండేషన్స్ ఆధారంగా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఆ కంపెనీల మీద ఆ రకమైన యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఒక మైండ్ సెట్ అనేది ఏదైనా కూడా తప్పు చేస్తే తప్పు అనేది నిర్ధారించాలి. ఆ నిర్ధారించిన తర్వాత ఆ తప్పు మీద యాక్షన్ అనేది జరగాలి. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఎన్ని ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో చేయడం జరుగుతూ ఉందన్నది కూడా ఈ సందర్భంలో కూడా ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పమని చెప్పి కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను జేసీ దగ్గర అందరూ కూడా ఉన్నారు. బహుశా బాధితులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు.